గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ స్టైల్ రన్నింగ్ బై అక్షయ దాసరి. ఈరోజు మన వీడియోలో తమలపాకు మొక్కని నర్సరీ నుండి తెచ్చుకున్న నాటి నుండి మనం ఇంట్లో చక్కగా పెంచుకునే వరకు ఎలా నాటాలి, ఎలాంటి మెన్యూర్ ఇవ్వాలి, ఎలాంటి టెంపరేచర్లో ఉంచాలి, ఎలాంటి పెస్ట్ కంట్రోల్స్ని వాడాలి, తమలపాకు యొక్క హిస్టరీ ఏంటి, వీటిలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని చాలా విషయాలు మనము మొక్కలు నాటుకుంటూ చూద్దామండి. నేను మూడు మొక్కలు కొన్నాను. ఈ మూడు మొక్కల్ని ఒకే పాట్లో నేను నాటాలనుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నటువంటి పాట్ వచ్చేసి 12-inch పాట్ అండి. పాట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దగ్గర నుండి నేను ఇది 40 rupees రెండు పాట్స్ తీసుకొని వచ్చాను. ఒక్కొక్కటి 40 rupees, 80 rupees పడింది. తెచ్చిన తర్వాత అడుగున, కుండీకి అడుగున ఎక్కువ హోల్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే డ్రైనేజ్ బాగుంటే మొక్క కూడా హెల్దీగా ఉంటుంది కాబట్టి. ఒక చువ్వ లాంటి దాన్ని కానీ లేకపోతే ఒక చాక్ కానీ మనము స్టవ్ మీద హీట్ చేసి హోల్స్ లాగా పెట్టుకోవాలి. వేడెక్కినటువంటి చాకుతో నైఫ్తో హోల్స్ పెట్టుకోవాలి. తర్వాత దాని మీద హోల్స్ మీద స్టోన్స్ పెట్టుకున్నాను. తర్వాత అట్ట ముక్కలు ఉంటే అట్ట ముక్కలు కూడా పెట్టాను, ఎందుకంటే మట్టి కిందకు వెళ్ళిపోకుండా ఓన్లీ వాటర్ మాత్రమే డ్రైనేజ్ అయ్యి హోల్స్లో కూడా వెళ్ళిపోవడానికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత నేను తీసుకుంటున్నటువంటి సాయిల్ చూడండి, ఎక్కువ శాతం కోకోపీట్ ఉంది. 50% కోకోపీట్ తీసుకున్నాను, 30% గార్డెన్ సాయిల్ తీసుకున్నాను, ఒక 20% మాత్రమే దీనిలో మెన్యూర్ ఉంది. కోకోపీట్ ఎక్కువ వాడడం వల్ల వెట్టగా ఉంటుంది సాయిల్, తేమ ఎక్కువగా ఉంటుందన్నమాట. తేమ అలా ఎక్కువగా ఉన్నటువంటి సాయిల్ అంటే తమలపాకు ఇష్టపడుతుంది. గార్డెన్ సాయిల్లో వచ్చేసి వంకమట్టి చాలా తక్కువ శాతం ఉందండి, ఎక్కువ శాండీగానే ఉంది నా దగ్గర ఉన్నటువంటి గార్డెన్ సాయిల్. సో అలాంటి సాయిల్లో మొక్కని నాటుకోవాలి. నాటుకుంటున్నటువంటి విధానం మీరు జాగ్రత్తగా వీడియోని గమనించండి, చివరి వరకు చూడండి. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి తమలపాకుకి, అవన్నీ కూడా మనము వీడియో చివరి వరకు కనుక మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట. తర్వాత తమలపాకు వచ్చేసి జీనస్ పైపర్ అనేటువంటి జాతికి సంబంధించిందండి. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పైపర్ బిటిల్ అని కూడా అంటారు. హార్ట్ షేప్లో ఉన్నటువంటి మొక్క క్రీపర్. ట్రాపికల్ సబ్ ట్రాపికల్ కంట్రీస్లో లైక్ ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఈస్ట్ ఆఫ్రికా, తర్వాత శ్రీలంక అలాంటి కంట్రీస్లో ఎక్కువగా పెరుగుతుందండి. దీన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలంటే ఎసిడిక్ శాండీ సాయిల్లో పెంచుకోవాలి. సాయిల్ ఎప్పుడు కూడా వెట్టగా ఉండాలి, కానీ ఓవర్ వాటర్డ్గా ఉండకూడదు. 4 రోజులకు ఒకసారి మాత్రమే, అవసరమైన మేరకు మాత్రమే దీనికి వాటర్ ఇవ్వాలి. తర్వాత నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్స్ కానీ మెన్యూర్స్ కానీ 2 మంత్స్కి ఒకసారి దీనికి ఇవ్వాలి. అయితే ఈ తమలపాకు మొక్కకి 5000 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ఉందండి. యాక్చువల్గా ఇది సంస్కృతంలో పర్ణ అనేటువంటి పదం నుండి యొక్క తమలపాకు మొక్క కనుగొనబడింది. పర్ణ అంటే సంస్కృతంలో పర్ణ అనే పదానికి లీఫ్ అని అర్థం అన్నమాట. ఎలాంటి టెంపరేచర్ అవసరం తమలపాకుకి అంటే వింటర్లో 10 degrees Celsius ఉన్నటువంటి టెంపరేచర్ అవసరం. అదే సమ్మర్లో అయితే 40 degrees Celsius వరకు ఇది తట్టుకోగలుగుతుంది. మోర్ దెన్ 40 degrees Celsius టెంపరేచర్లో తమలపాకు మాడిపోతుంది, టిప్ బర్న్ అయిపోయి మెల్లగా ఆకు కూడా మాడిపోయి మొక్క చివరికి చనిపోతుంది. తర్వాత ఎన్ని రకాల తమలపాకు మొక్కలు ఉన్నాయి అని కనుక మనం గమనిస్తే తమలపాకులో డజన్స్ ఆఫ్ టైప్స్ ఉన్నాయండి. అన్నిట్లో కూడా మాఘాయ్ పాన్ అనేటువంటి తమలపాకులో ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. అయితే దీనికి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్కిన్కి హెయిర్కి చాలా మంచిదండి. ఇది డార్క్ స్పాట్స్ని రిడ్యూస్ చేస్తుంది. స్కిన్ లైట్నింగ్ చేసేటువంటి ఏజెంట్స్ ఉంటాయి కాబట్టి కలర్ రావడానికి, కలర్ ఇంప్రూవ్ చేయడానికి, స్కిన్ బ్రైట్ అవ్వడానికి, స్కిన్ మీద ఉన్నటువంటి డార్క్ స్పాట్స్ తగ్గిపోవడానికి ఈ తమలపాకు పేస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా ఈ తమలపాకు పేస్ట్ ప్యాక్గా ఉపయోగించినట్లయితే బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదండి,
తమలపాకు రోజు ఒక ఆకు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆకులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్స్లో డిహైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఈ ఆకు తినడం వల్ల ఆడుకునే పిల్లలకు కూడా ఈ ఆకు తినిపించడం ఎంతో మంచిది. తర్వాత ఈ ఆకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి చర్మ సమస్యలకు, అలాగే జుట్టు రాలే సమస్యలకు, జుట్టుకు సంబంధించినటువంటి సమస్యలకు ఈ తమలపాకు ఎంతో మేలు చేస్తుంది. తర్వాత ఎక్కడైనా బాడీ పెయిన్స్ ఉన్నట్లయితే ఈ తమలపాకు పేస్ట్ని కనుక అక్కడ వేసి కట్టులాగా కట్టేస్తే పెయిన్స్ను కూడా ఇది తగ్గించుటలో మంచి మెడిసిన్గా పనిచేస్తుందండి. తర్వాత రోజు ఈ ఆకును తినడం వల్ల, భోజనం తర్వాత ఈ యొక్క ఆకును తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా, గ్యాస్ ట్రబుల్స్ లేకుండా ఈ ఆకు ఎంతగానో సహాయపడుతుంది. తర్వాత ఈ ఆకును తినడం వల్ల ఓవరాల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. నోటి దుర్వాసన వంటి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా, పంటి మధ్యలో ఏవైనా క్రిములు లాంటివి ఉన్నా కూడా అవి చనిపోతాయి. సో ఓవరాల్ హెల్త్ని ఇది మెయింటైన్ చేస్తుందండి. తర్వాత వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తమలపాకును డైలీ డైట్లో మీరు ఒక భాగంగా చేసుకున్నట్లయితే మీరు బరువు తగ్గుట్లో ఇది ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది, వెయిట్ లాస్ మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. తర్వాత క్యాన్సర్ని ఎదుర్కొని క్యాన్సర్కి ఆపోజిట్గా ఫైట్ చేసేటువంటి ఏజెంట్స్ కూడా దీనిలో ఉన్నాయండి. అంటే యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా తమలపాకు పనిచేస్తుంది. సో ఇన్ని సద్గుణాలు ఉన్నటువంటి తమలపాకును ఖచ్చితంగా మీరు కూడా పెంచండి. మీ ఇంట్లో లేక మీ యొక్క ఇంటి ముందు కానీ ఓపెన్ ప్లేస్ ఉన్న, ఒకవేళ మీరు అపార్ట్మెంట్ కల్చర్లో నివసిస్తున్నా కూడా బాల్కనీస్లోనైనా చిన్న చిన్న కుండీల్లోనైనా ఈ మొక్కను చాలా చక్కగా పెంచుకోవచ్చు. దయచేసి తమలపాకు మొక్కను పెంచాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంత మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ మన ఇంట్లో ఉంటే చాలా మంచిది కదండి. మనము మన పిల్లలకి తరతరాలకి మొక్కలలో ఉన్నటువంటి ఔషధాలను, మొక్కల వలన ఉండేటువంటి ఉపయోగాలను వారికి మనం నేర్పించాలి. ఇక్కడ చూడండి, నేను రీపాట్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా రీపాట్ చేస్తున్నాను. నర్సరీ నుండి తెచ్చినటువంటి ఆ మట్టి పార్టికల్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా, ఆ మట్టి డిస్టర్బ్ అవ్వకుండా, మట్టిలో ఉన్నటువంటి రూట్స్ ఏమాత్రం కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా దాన్ని నేను రీపాట్ చేస్తున్నాను. మూడు ప్లాంట్స్ని కూడా ఒకే పాట్లో నేను నాటుకుంటున్నానండి. ఎందుకంటే మొక్క బుషీగా కనబడడానికి మేబీ ఒక 2 ఇయర్స్ వరకు ఈ యొక్క షెల్టర్ ఈ మూడు మొక్కలకి సరిపోతుంది, ఈ పాట్లో ఉన్నటువంటి ప్లేస్ సరిపోతుంది అని అనుకుంటున్నాను. బాగా పెరిగిన తర్వాత నాకు ఒక ప్లానింగ్ ఉంది. నేనే సొంతగా ఒక సిమెంట్ కుండీని నాకు ఇష్టమైన ఒక షేప్లో తయారు చేసుకుని తర్వాత ఈ మూడు మొక్కల్ని నేను ఆ పెద్ద కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. సో ఫార్ నేను ఈ కుండీలోనే వీటిని ఉంచాలని అనుకుంటున్నాను. తర్వాత ఈ మూడు మొక్కల్ని నేను బాపట్లలో ఒక చిన్న నర్సరీలో కొన్నానండి. కేవలం 25 రూపీస్కి మాత్రమే ఒక్కొక్క మొక్క ఆ నర్సరీలో ఉన్నటువంటి మాలి నాకు సేల్ చేశారు. 4 మొక్కలు కలిపి 100 రూపీస్కి ఇచ్చారు. ఒక మొక్కను నేను తమ్ముడికి ఇచ్చాను. 3 మొక్కలు కూడా నేను ఒకే కుండీలో నాటాలని అనుకుంటున్నాను. తమలపాకు మొక్కలకి సపోర్ట్స్ ఇచ్చినా కూడా చాలా పెద్ద పెద్ద ఆకులు ఇస్తూ చాలా చక్కగా మొక్క థ్రైవ్ అవుతుందండి. లైక్ మాస్టిక్స్ కానివ్వండి, ఏదైనా కొబ్బరి చెట్టు మీ ఇంట్లో ఉన్నట్టయితే కొబ్బరి చెట్టు పాదులో తమలపాకును నాటుకున్నా కూడా కొబ్బరి చెట్టు యొక్క ట్రంక్ సహాయంతో పైకి పాకుతూ వెళ్తుంది. చాలా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి, చాలా హెల్దీగా కూడా పెరుగుతుంది అన్నమాట. ఆ విధంగా మనం సపోర్ట్స్ ఇవ్వచ్చు. ఒక గోడకైనా పాకించవచ్చు. మాస్టిక్స్కి కొంచెం చిన్న సైజు మెష్ ఉండేలాగా చూసుకున్నట్లయితే తమలపాకుకు ఉన్నటువంటి ప్రతి ఆకుకి కింద ఏరియల్ రూట్స్ అనేవి ఉంటాయి, మనీ ప్లాంట్ లాగానే. ఆ ఏరియల్ రూట్స్ అనేవి ఆ మెష్ లాగా ఉన్నటువంటి వైర్ని పట్టేసుకొని అవి వాటంతట అవే సపోర్ట్ తీసుకొని వాటంతట అవే చక్కగా ఎదగడానికి పనికొస్తుందన్నమాట. సో నేను ఇప్పుడే మాస్టిక్ని కానీ సపోర్ట్ని కానీ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇవి బేబీ ప్లాంట్ స్టేజ్లోనే ఉన్నాయి. కొద్దిగా పెరిగిన తర్వాత వాటికి నేను మాస్టిక్ని అరేంజ్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఫ్రీడమ్ని ఆ మొక్కలకి ఇవ్వాలనుకుంటున్నాను. అవి ఏ డైరెక్షన్లో పెరిగినా పర్వాలేదు, కొద్దిగా వాటి యొక్క ట్రంక్ కొంచెం
మందంగా అయిన తర్వాత, అంటే కొంచెం గట్టిగా లావుగా అయిన తర్వాత మాత్రమే నేను దానికి సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే ఆ చిన్న చిన్న లేత ట్రంక్ని నేను డిస్టర్బ్ చేయడానికి ఇష్టపడట్లేదు అన్నమాట. చివరిగా తమలపాకుకి సంబంధించిన క్విజ్ బిట్ ఏంటంటే, జనరల్ నాలెడ్జ్ క్విజ్ బిట్ ఇది, విచ్ సిటీ ఈజ్ ఫేమస్ ఫర్ పాన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే బనారస్. బనారస్ సిటీలో తమలపాకు విరివిగా లభిస్తుంది అన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. నాకు తెలిసిన విషయాలన్నీ తమలపాకు గురించి మీకు చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నన్ను ఎంతో ప్రోత్సహిస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందు ముందు చేయడానికి. ఎంతో కష్టపడి ఈ వీడియో చేశానండి. తప్పకుండా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో తమలపాకు చెట్టుని తప్పకుండా పెంచాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో త్వరలో మరలా కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్. దిస్ ఈజ్ యువర్ మనీ అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.